వెల్కమ్ బ్యాక్ శ్వేత హమీదా విషయంలో ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు హమీదా గురించి తన తర్వాత మీతో మళ్ళీ నార్మల్ గానే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది తను షీ ఇస్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండి ఎందుకంటే నేను చేసిన తర్వాత తను చాలా జెన్యూన్ గా ఫర్గివ్ చేసింది నన్ను అండ్ షీ ఇస్ ఎ వెరీ ఫర్గివింగ్ పర్సన్ బ్యూటిఫుల్ పర్సన్ నాకు దాని తర్వాత కూడా థర్డ్ వీక్ తర్వాత కూడా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వీక్స్ చాలా మంచి ఫ్రెండ్ అయ్యాను నేను తనతో షీఈస్ చాలా కేరింగ్ పర్సన్ అండ్ ఇంట్లో ఎవరికి దెబ్బ తగిలినా ఫస్ట్ ఉంటుంది అనమాట మరమ్మత్తు చేయడానికి బిగ్ బాస్ హౌస్ ఒక ఏమంటారు మెడికల్ పర్సన్ అనొచ్చు మంచి అమ్మాయి వెరీ వెరీ నైస్ గర్ల్ తను రేషన్ మేనేజర్లా ఉన్నప్పుడు కూడా తను ఇంట్లో అందరూ తిన్న తర్వాతే తను తినేది తన రెస్పాన్సిబిలిటీస్ తను చాలా 100% బాగా చేసింది అందరూ అన్నారు కానీ మటన్ 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 అని అంటే అది కొంచెం నెగిటివ్గా వెళ్ళింది కానీ తన వరకు తనైతే ఏ రోజైనా సరే తన 100% ఇచ్చింది రేషన్ మేనేజర్ లాగా ఓకే శ్రీరామ్ అండ్ హమీదా రిలేషన్ యాక్చువల్గా చూడడానికి చాలా క్యూట్గా ఉంది మీరేం చెప్తారు వాళ్ళ గురించి ద వెరీ నైస్ పీపుల్ అండి శ్రీరామ్ చాలా మంచి అబ్బాయి హమీదా చాలా మంచి అమ్మాయి అండ్ ఇద్దరిని థర్డ్ వీక్ నుండే బేటన్ స్టార్స్ తర్వాత తెలుసుకోవడం స్టార్ట్ చేశారు ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకునే లోపే హమీదా ఇంటి నుండి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోయేటప్పుడు లైక్ తను రామ్ అన్నప్పుడు తను నేను కూడా చాలా ఫీల్ అయ్యారే తను ఉండుంటే బాగుండు అనిపించింది సో ఐఎమ్ షూర్ రామ్ హౌస్ నుండి బయటకు వచ్చాక దే విల్ మీట్ అండ్ దే విల్ టాక్ ఐ లైక్ దెమ్ యాజ్ అ పెయిర్ ఐ రియలీ లైక్ దేర్ పెయిర్ దే వెరీ నైస్ జెన్యూన్ పీపుల్ దట్టు హమీదా వెళ్ళిపోయిన తర్వాత రామ్ అప్పటి వరకు గేమ్ విషయంలో చాలా కరెక్ట్గా ఉన్నాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు హమీదా వెళ్ళిన తర్వాత క్లియర్ కట్గా తెలుస్తుంది తను డల్ అయ్యాడు అని చెప్పి న్యాచురలీ అండి ఎందుకంటే రామ్ మోస్ట్ ఆఫ్ ద టైం తను స్పెండ్ చేసేదే హమీదాతో సో హమీదాతో టైం స్పెండ్ చేసేవాడు అండ్ తన ఒపీనియన్స్ అన్ని హమీదాతో షేర్ చేసుకునేవాడు తను వెళ్ళిపోయేటప్పుడు హమీదా వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పాడు సార్ నేను ఇప్పటి వరకు జెస్సీ విషయంలో కూడా గొడవ అయింది హమీదానే అర్థం చేసుకుంది ఇంకెవరు నన్ను హమీదా అర్థం చేసుకున్నంత కూడా అర్థం చేసుకోలేదు అని సో హీ వాజ్ మిస్సింగ్ హర్ అండ్ అది కాకుండా రామ్ విషయానికి వస్తే ఇంట్లో అందరూ రామ్ క్యాప్టెన్ అయినప్పుడు పాయింట్అవుట్ చేశారు తను గేమ్ ఆడినప్పుడు పాయింట్అవుట్ చేశారు తను గేమ్ ఆడినప్పుడు పాయింట్అవుట్ చేశారు సో రామ్ కూడా ఒకనొక టైంలో కన్ఫ్యూజ్ అయిపోయాడు ఏంటి ఇంట్లో అని చెప్పి అండ్ లాస్ట్ వీక్ కూడా చెప్పాడు నాకు చాలా ఇంట్లో అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు అండ్ ఎలానో ఐఎమ్ ఫీలింగ్ లో అని చెప్పి చెప్పాడు హమీదా వెళ్ళిపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ బికాస్ ఆబ్వియస్లీ హీ వాజ్ మిస్సింగ్ హర్ ఓకే ప్లస్ లోబోకి సీక్రెట్ రూమ్ అవసరం అని మీరు అనుకున్నారా నో ఆబ్వియస్లీ నో ఆ ప్లేస్లో మీరుంటే ఎలా ఉండేది నాకు ఆల్రెడీ జైలుకి వెళ్ళినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను నేను పర్ఫార్మెన్స్ ఇచ్చి కూడా వర్స్ట్ పర్ఫార్మర్ నాకు నేను ఒప్పుకున్నా కాబట్టి వెళ్ళాను తప్పితే నేను మిస్టేక్ చేశాను కాబట్టి నేనేం అనలేదు తప్పితే లోబో తను సెకండ్ టైం రూల్ బ్రేక్ చేసినప్పుడు నేను లోబోకే ఇచ్చా వర్స్ట్ పర్ఫార్మర్ కానీ లోబోకి వర్స్ట్ పర్ఫార్మర్ జైలు అని చెప్పి ఎవరు స్టాండ్ తీసుకోలేదు ఇంట్లో మళ్ళీ లోబో సీక్రెట్ రూమ్కి వెళ్ళాడు అట్లీస్ట్ సీక్రెట్ రూమ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అయినా క్వశ్చన్ ఎవరినైనా చేస్తారా అంటే ఈజ్ నాట్ డూయింగ్ దట్ సో 100% నేను సీక్రెట్ రూమ్లో ఉంటే బాగుండు అని నాకు అనిపించింది ఓకే శ్వేత హౌస్ మొత్తంలో మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్ అని మాస్టర్ సో ఆవిడ కూడా మీతో యాజ్ ఏ మదర్గా ఫీల్ అయ్యి చాలా బాగున్నారు కానీ ఒకానొక సిచ్యువేషన్లో ఆవిడ యాక్సెప్ట్ చేయను అనే టైప్లో మీతో కాదు వెనక మాట్లాడారు మీకు ఎలా అనిపించింది అది తెలిసిన తర్వాత ఐ వాజ్ వెరీ హర్ట్ ఐఎమ్ స్టిల్ హర్ట్ అండ్ నాకు జైల్లో వచ్చినప్పుడు షణ్ముఖ్ చెప్పాడు దానికంటే ముందు ప్రియా గారు కూడా చెప్పారు ఆ మాట అలా అయింది అని సో నాకు ఒక మొమెంట్ చాలా బలంగా అనిపించింది మా మదర్ ఉండుంటే బాగుండు అనిపించింది అండ్ యానీ మ్యామ్ ఇస్ అ నైస్ పర్సన్ అంటే మనం కోపంలో కొన్నిసార్లు ఒక మాట అనేస్తాము కానీ తిరిగి తీసుకోలేము కదా సో ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే ఇమోషన్స్ అనేవి మనకి హార్ట్ నుండి వస్తాయి మాటలు అనేవి మైండ్ నుండి వస్తాయి కానీ వెన్ యూఆర్ ఎమోషనలీ కనెక్టెడ్ టు అ పర్సన్ మైండ్తో పాటు హార్ట్ని కూడా మనం యూజ్ చేస్తే ఆ మాట అనేది రాదు సో న్యాచురల్లీ ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్ స్టేట్మెంట్ కానీ ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ హర్ బికాజ్ నేను ఎవరికైనా ఎమోషనల్లీ కనెక్ట్ అయితే నేను వాళ్ళని జడ్జ్ చేయాలని అనుకోను అందుకే నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా అని మ్యామ్కి ఒకటే చెప్పాను మీరు రియాక్ట్ అయ్యే ముందు కొంచెం ఆలోచించి రియాక్ట్ అవ్వండి అని. ఎందుకంటే షీఈస్ అ నైస్ పర్సన్, ఆ విషయం నాకు తెలుసు. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే మనం ఒక మాట అన్నామంటే తిరిగి తీసుకోలేము. అండ్ ఐ వాజ్ డెఫినెట్లీ హర్ట్. ఎందుకంటే హౌస్లో మనం చూసాము యాక్చువల్గా యానిమాస్టర్కి కోపం వస్తే ఆవిడ చాలా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. సో ఆ వేలో కూడా కొంచెం పొరపాటున ఆవిడ నోరు జారి అంతే. నేను అందుకే ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ హర్, బట్ అది విన్నప్పుడు డెఫినెట్గా హర్ట్ ఎమోషనల్లీ ఉంటాను కాబట్టి హర్ట్ అయ్యాను. బట్ ఐ జెన్యున్లీ వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, మీరు స్ట్రాంగ్గా ఉండండి, మంచిగా ఆడండి, ఐ వాంట్ టు సీ యూ ఇన్ టాప్ 5 అని చెప్పే వచ్చాను. బికాజ్ నా వైపు నుండి నేను ఎవరికైనా ఎమోషనల్లీ కనెక్ట్ అయితే వాళ్ళని నేను మిస్అండర్స్టాండ్ చేసుకోవాలనుకోను. బట్ డెఫినెట్లీ ఆ విషయంలో ఆ మూమెంట్లో అలా వచ్చేసింది కొంచెం. ఐ థింక్ యూ షుడ్ థింక్. ఆవిడ పొరపాటు నోరు జారారు, మీరు దానికి తప్పకుండా హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యాను. బట్ డెఫినెట్గా నాకు అర్థమైన విషయం ఏంటి అంటే బిగ్ బాస్లో మనం ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాము, కానీ మేబీ ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వకపోతే కూడా మంచిదేమో అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో. ఎందుకంటే గేమ్ వేరేగా ఉంటుంది కదా అని నాకు అనిపించింది. ఐ ఫెల్ దట్. ఓకే, టాప్ 5 కంటెస్టెంట్స్లో యానిమాస్టర్ ఉండాలి అనుకుంటున్నాను అని మీరు అన్నారు. టాప్ 5 పక్కన పెడతాం. టాప్ 3లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు, ఎవరు ఉండాలి అనుకుంటున్నారు? ఎవరు ఉంటారు అంటే ఇప్పుడు గేమ్ చూస్తే సన్నీ బాడుతున్నాడు, అండ్ శ్రీరామ్ కూడా. శ్రీరామ్ ఎందుకంటే శ్రీరామ్ ఎప్పుడు ఎవరు ఫేస్ మీదే మాట్లాడతాడు, బిహైండ్ ద బ్యాక్ హీ నెవర్ టాక్స్. అండ్ యానిమామ్ ఉండాలని నేను అనుకుంటున్నాను టాప్ 3లో. సో దీస్ ఆర్ ద 3 people అంతే. ఇంకా దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఇప్పుడు ఒక టీం అయితే ఉంది అందులో, అంటే హౌస్ మేట్స్ అందరిలో గురించి పక్కన పెడితే ఒక చిన్న టీం అయితే ఉంది. అది ఎవరు? ముగ్గురు గ్రూప్స్. అక్కడ గ్రూప్స్, ఆ గ్రూప్స్ లో మెయిన్ గ్రూప్ 3 కోతులు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి షణ్ముఖ్, సిరి, అలాగే జెస్సీ పెట్టారు. సో సిరి ఒక మాట అంది, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. పాలకొల్లు నుంచి రాధా గారు. హాయ్ రాధా గారు. హాయ్ అండి. హాయ్ రాధా గారు, ఎలా ఉన్నారు? చెప్పండి రాధా గారు, చూస్తున్నారా బిగ్ బాస్? ఎలా ఉంది బిగ్ బాస్? మిస్ అవుతున్నారా నన్ను? వెళ్ళిపోవడం మంచిదంటారా లేకపోతే ఉంటే మంచిగా ఉంటుందా అనుకుంటున్నారా? వాట్ యూ థింక్? మీరు కూడా కొంచెం హలో రాధా గారు. రాధా గారు కొంచెం గట్టిగా మాట్లాడరా. హలో రాధా గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా? రాధా గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి. హలో చెప్పండి రాధా గారు. అవునా? శ్వేత డిజర్వ్స్ రీఎంట్రీ అని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి రాధా గారు. రాధా గారు మీరు ఇంకేమైనా చెప్పాలనుకున్నారా శ్వేత గారికి? థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు, దట్ మీన్స్ అ లాట్. డెఫినెట్గా ఈసారి స్ట్రాంగ్గా ఆడతాను. మళ్ళీ గుడ్ల టాస్క్ లాంటి వస్తే అందరు గుడ్లు ధ్వంసం చేసేస్తాను, క్యాప్టెన్ అవుతాను. మీరు ష్యూర్గా ఒకవేళ ఐ డోంట్ నో, ఒకవేళ రీఎంటర్ అయితే మాత్రం నాకు ఓట్ చేయండి. పాలకొల్లు నుండి అన్ని ఓట్లు నాకే. ఓకే రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని కాల్స్ తీసుకునే ముందు